పాఠ సంఖ్య 79 79 పాఠ సంఖ్య ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను ఆ కలువరి మార్గములో రక్షణ నివ్వను ఓ సోదరా నెమ్మది నివ్వను ఓ సోదరి రక్షణ నివ్వను ఓ సోదరా నెమ్మది నివ్వను ఓ సోదరి ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను ఆ కలువరి మార్గములో గరుకురాల మార్గములో బరువు సిలువను మోసెను గరుకురాల మార్గములో బరువు సిలువను మోసెను కొరడాలతో కోటిరి దేహమంతా చీలెను కొరడాలతో కోటిరి దేహమంతా చీలెను ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను ఆ కలువరి మార్గములో మేకులు కొట్టిరి కాళ్ళకు తలకు ముండ్ల కిరీటము మేకులు కొట్టిరి కాళ్ళకు తలకు ముండ్ల కిరీటము యేసు రక్తము నది వలే సిలువపై నుండి ప్రవహించే యేసు రక్తము నది వలే సిలువపై నుండి ప్రవహించే ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను ఆ కలువరి మార్గములో గాయపడిన చేతులు చాచి ప్రభువు పిలుచు చూండెను గాయపడిన చేతులు చాచి ప్రభువు పిలుచు చూడెను పాపపు స్థితిని మార్చను నిత్య జీవము నువ్వను పాపపు స్థితిని మార్చను నిత్య జీవము నువ్వను ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను ఆ కలువరి మార్గములో పాపములోని ఉందువా పాపము వలన మరణము పాపములోని ఉందువా పాపము వలన మరణము నీ పాపములను ఒప్పుకో కడుగును యేసు రక్తము నీ పాపములను ఒప్పుకో కడుగును యేసు రక్తము ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను ఆ కలువరి మార్గములో హృదయపు తలుపు తాటుచున్నాడు తెరువుమోని హృదయము
హృదయపు తలుపు తాటుచున్నాడు తెరువుమోని హృదయము చేర్చుకొనుము యేసుని శాంతి నీకు దొరుకును చేర్చుకొనుము యేసుని శాంతి నీకు దొరుకును ఆ కలువరి మార్గములో యేసు శిలువను మోసెను ఆ కలువరి మార్గములో రక్షణ నువ్వను ఓ సోదరా నెమ్మది నువ్వను ఓ సోదరి రక్షణ నువ్వను ఓ సోదరా నెమ్మది నువ్వను ఓ సోదరి ఆ కలువరి మార్గములో యేసు శిలువను మోసెను ఆ కలువరి మార్గములో చెప్పండి జయమని యేసుక్రీస్తు ప్రభువారికి శాంతినిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి సమాధానమిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి పాప క్షమాపణిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి హల్లెలూయా హల్లెలూయా మా ప్రియులారా ఈ సాయంకాల సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాం. మా ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, సర్వలోకాన్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకములో ఉన్న మానవులందరినీ రక్షించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. పాపులైన మానవులను రక్షించేదాని కొరకై ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు లోకమునకు వచ్చాడు అని పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తూ ఉన్నది. ప్రియులారా గమనించండి, ఎవరు పాపులు? పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని. అంతేకాదు, పాపము చేయక మేలు చేయుచు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. మా ప్రియులారా, ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మానవులందరూ పాపులుగా ఉన్నారు. గమనించండి, ఏ భేదము లేకుండా చిన్నవారు పెద్దవారు అని, కొద్దివారు గొప్పవారు అని, లేనివారు ఉన్నవారు అని, చదువుకున్నవారు చదువు లేనివారు అని, భేదము లేకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మానవులందరూ పాపులుగా ఉన్నారు. ప్రతి మానవుని యొక్క హృదయంలో పాపముంది, ప్రతి మానవుని యొక్క హృదయంలో అపవిత్రత ఉంది, ప్రతి మానవుని యొక్క హృదయంలో చెడుతనం ఉంది, ప్రతి మానవుని యొక్క హృదయంలో దోషములున్నాయి. ప్రియులారా గమనించండి, ప్రతి మనుషుడు పాపిగా ఉన్నాడు. పాపము అంటే అబద్ధాలాడడం పాపము, మోసం చేయడం పాపము, బూతులు మాట్లాడడం పాపము, ప్రియులారా చెడుగా తలంచడం పాపము, ఈ రీతిగా సృష్టికర్తన దేవుని యొక్క మాట వినకపోవడం పాపము. ఇలాంటి పాప లక్షణాలు ప్రతి మానవుని యొక్క హృదయంలో ఉన్నాయి. ప్రియులారా, ఈ విధంగా మనుషులందరూ పాపులుగా ఉండి, మనుషులందరూ ప్రియులారా పాపులుగా ఉండి, మరి ఈ పాపాన్ని బట్టి మనుషులు శిక్షకు పాత్రులుగా ఉంటూ ఉన్నారు. ఏంది పాపాన్ని బట్టి వచ్చే శిక్ష అంటే,
ప్రియులారా గమనించండి, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నది పాతాళము పాపం చేసిన వారిని పట్టుకొనును అని. పాపం చేసిన మానవులను పాతాళం పట్టుకుంటుంది. ప్రియులారా పాతాళము అంటే అక్కడ బాధ ఉంటుంది, ఎందుకంటే ఆ పాతాళములో అగ్ని ఉంటుంది గనుక ఆ పాతాళముకెళ్ళిన వ్యక్తి ఆ అగ్నిలో కాలుతూ బాధపడుతూ ఉంటాడు. అంతేగాని పాతాళములో యాతన ఉంటుంది, పాతాళములో వేదన ఉంటుంది. పాపులందరూ ప్రియులారా మరి పాప క్షమాపణ పొందకుండా పాపులుగానే ఉండి చనిపోతే ఈ పాతాళంలో పడవేయబడి నిత్యము యుగ యుగాలు ప్రియులారా ఆ పాతాళములో యాతన పడుతూ ఉండాలి. అలాంటి భయంకరమైన శిక్ష పాపులను మానవులు పొందాలి అని పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియపరుస్తా ఉంది. ప్రియులారా ఈ భయంకరమైన శిక్ష నుండి పాతాళము నుండి పాపులను మానవులను రక్షించడానికే సర్వలోకాన్ని సృష్టించిన ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువారు సర్వలోకాన్ని సృష్టించిన దేవుడై ఉండి కాలం పరిపూర్ణమైనప్పుడు ప్రియులారా ఈ లోకంలో కన్యక గర్భమందు దైవశక్తి ద్వారా పాపము లేనివాడుగా జన్మించాడు. ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి జన్మము అనేది వాస్తవము. ఆయన పుట్టుడు ద్వారా ప్రియులారా చరిత్ర రెండు భాగాలైపోయింది. యేసు ప్రభు పుట్టక ముందు కాలాన్ని క్రీస్తు పూర్వము అంటాము, యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత కాలాన్ని క్రీస్తు శకము అంటాము. ప్రియులారా యేసు ప్రభువారు ఈ లోకంలో శరీరధారిగా జన్మించాడనే సంగతి వాస్తవము. ప్రియులారా యేసు ప్రభువారు పాపం లేనివాడుగా కన్యక గర్భమందు దైవశక్తి ద్వారా జన్మించాడు. పాపం లేనివాడుగా ఈ లోకంలో యేసు ప్రభువారు జీవించాడు. పాపులైన మానవులను ఆ పాతాళము నుంచి రక్షించడానికి గొల్గొతా కొండపైన ప్రియులారా రెండు కొయ్యలు మూడు మేకల మధ్యలో వేలాడుతూ వచ్చాడు. పాపం చేసింది మనమైతే మనకు బదులుగా యేసు ప్రభు గాయపరచబడ్డాడు. దోషం చేసింది మనమైతే మన నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు నలుగొట్టబడ్డాడు. తన సొగసున స్వరూపాన్ని కోల్పోయాడు, చూడలేని వానిగా చేయబడుతూ వచ్చాడు. ప్రియులారా యేసుప్రభు యొక్క చేతులు చెల్లు కొట్టబడ్డాయి, యేసుప్రభు యొక్క పాదాలు మేక్కొట్టబడింది, యేసుప్రభు యొక్క పక్కల బల్లిపాటు పొడవబడింది, యేసుప్రభు యొక్క తలకు ముళ్ళకీటం పెట్టబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ గొల్గొతా కొండపైన తన సొగసున స్వరూపాన్ని కోల్పోయి చూడలేని వానిగా చేయబడి తన రక్తమంతటిని చిందించాడు, తన ప్రాణం అర్పించాడు. ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేయబడి తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. గమనించండి, తిరిగి లేచిన యేసు ప్రభువారు అనేకులు కనబడ్డాడు, అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన ప్రభు తిరిగి మరలా రాబోతూ ఉన్నాడు. మా ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలవరి శిలువలో చిందించిన ఆ పరిశుద్ధమైన రక్తము ద్వారా సర్వలోకంలో ఉన్న ప్రతి మానవుని యొక్క పాపం తొలగిపోతుంది. గమనించండి, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రియులారా యేసు ప్రభు యొక్క రక్తము మానవుని యొక్క పాపాన్ని తొలగిస్తుంది, పాపులుగా ఉన్న మానవులను పరిశుద్ధులుగా చేస్తుంది. అయితే ఏం చేయాలి? పాపులుగా ఉన్న మనుషులు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి, యేసు ప్రభును నమ్మాలి. యేసు ప్రభు నా కొరకు లోకానికి వచ్చాడని, నా కొరకు సిలువలో బలయ్యాడని నమ్మాలి. ఆ విధంగా నమ్మి యేసు ప్రభువా నేను కూడా పాపిని, నా పాపాలు క్షమించు అని హృదయపూర్వకంగా ప్రభుని వేడుకుంటే యేసు ప్రభువారు మరి అలాంటి వారి యొక్క పాపాలని క్షమిస్తాడు, వారిని తన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీరుస్తాడు. ఇలాగెవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి పాపాలు ఒప్పుకుని ఆ ప్రభు రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా చేయబడతారో, పరిశుద్ధులుగా చేయబడతారో, అలాంటి వారే ప్రియులారా పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి అనగా పాతాళము నుంచి రక్షించబడతారు. ప్రియులారు గమనించండి, యేసు ప్రభువారు పాపులైన మానవులను తన రక్తం ద్వారా పరిశుద్ధులుగా చేసి ఆ పాతాల నుంచి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రియులారా యేసు ప్రభు నమ్ముకుని ఆ ప్రభు రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధులుగా చేయబడి ఆ పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి అనగా ఆ భయంకరమైన పాతాళం నుంచి ప్రతి ఒక్కరూ రక్షించబడాలి అని పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తా ఉంది. ప్రియులారా గమనించండి, యేసు ప్రభు వారు ఆ కలవరి శిలువలో ఎందుకు అంత ఘోరమైన మరణాన్ని పొందాడు అంటే పాపులైన మానవులను పాతాళము నుంచి రక్షించడానికి. ప్రియులారా యేసు ప్రభు ఆ కలవరి శిలువలో అంత గొప్ప క్రయధనాన్ని ఎందుకు చెల్లించారంటే
పాపులను మానవులను పాతాల నుంచి తప్పించడానికి. కాబట్టి ప్రియులారా, ఇంత గొప్ప క్రయాన్ని చెల్లించిన, ఇంత గొప్ప త్యాగం చేసిన యేసు ప్రభు నమ్ముకుని మీరందరూ కూడా ఆ భయంకరమైన పాతాలము నుంచి తప్పించబడాలని ఈ సువార్త మీకు వినిపిస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియులారా, ఈ విధంగా ఎవరైతే యేసు ప్రభు నమ్ముతారో, పాపక్షమాపణ పొంది నీతిమంతులుగా చేయబడతారో వారు పాతాలను తప్పించుకుంటారు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఎల్లప్పుడూ సంతోషం ఉండే పరలోకానికి, మోక్షానికి, స్వర్గానికి వారసులుగా చేయబడతారని పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తా ఉంది. అంతేకాదు, ఈ విధంగా యేసుప్రభును అంగీకరించిన వారు, యేసుప్రభును నమ్మిన వారు ఈ లోకంలో జీవించినంత కాలము నిజమైన శాంతి, నిజమైన సంతోషం కలిగి ఉంటారు. ప్రియులారా, కాబట్టి యేసుప్రభును నమ్ముకుని ఆ ప్రభు ఇచ్చే ఈ నిజమైన శాంతి సంతోషాన్ని పొందుకుని ఆ భయంకరమైన పాతాళము నుంచి తప్పించుకుని, ఆ పాతాళమును తప్పించుకుని ఆ పాతాళం నుంచి రక్షించబడి ఎల్లప్పుడూ సంతోషం ఉండి మోక్షానికి, పరలోకానికి మీరు వారసులుగా చేయబడాలని ఈ సువార్త మీకు వినిపిస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభును అంగీకరించండి. మీ జీవితంలో ఇలాంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము ఆ ప్రభు మీకు ఇచ్చేవాడుగా ఉంటాడు. ఇంకా ప్రభు యేసుక్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవడానికి మనకు సమీపంలోని తుమ్మపొడి గ్రామంలో మెయిన్ రోడ్ దగ్గరలోని ఆర్సమ్ స్కూల్ దగ్గర బేతనియా ప్రార్థనా మందిరం ఉన్నది. తుమ్మపొడి గ్రామంలో మెయిన్ రోడ్ దగ్గరలోని ఆర్సమ్ స్కూల్ దగ్గర బేతనియా ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారం ఉదయకాలము 7 గంటల నుండి 9:30 వరకు, 10:30 నుండి 1:30 వరకు ఆరాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉన్నాయి. వారంలో ఆయా కుడికలు జరిగించబడుతూ ఉంటున్నాయి. దైవ సేవకులు కుటుంబంగా అక్కడ ఉంటున్నారు. మీ అందరినీ ప్రేమతో ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి గల ప్రభువ, ప్రేమస్వరూపి, మహిమగల తండ్రి, నీ పాదముల కొందనముల స్తోత్రములయా. అయా నా తండ్రి, మరి ప్రభువ, ఈ యొక్క ప్రాంతమందు ఇప్పటి వరకు నీ వాక్యాన్ని ప్రభువ మరి ప్రకటించి ఉండగా, మరి ప్రభువ ఆ వాక్యము విని అనేక మంది హృదయాల్లో హత్తుకొని మారు మనసు పొంది రక్షణ పొంది నిన్ను వెంబడించేవారుగా ఉంటారని ప్రభువ మేము తలనొస్తున్నాం తండ్రి. అయా నా తండ్రి, మరి ప్రభువ, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు నాయన మరి వారి యొక్క పనిపాట్ల యందు తోడుగా ఉండండి, సహాయం చేయండి. అయా అయా ఎవరైతే బలహీనులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని మీ దయగల హస్తంతో, మీ గాయపడిన హస్తములతో ముట్టి తాకి స్వస్థతపరచమని వేడుకుంటున్నాం తండ్రి. మరి నా తండ్రి, మరి ప్రభువ, మేము ముందుకు సాగి వెళ్ళి చూడంగా మాకు తోడుగా ఉండి మా ముందు మీరుండి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థనతో అయితే వింటారని యేసుక్రీస్తు ఘనమైన పాదములు పట్టుకుని బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.